రాష్ట్రాభివృద్ధి కోసం మంత్రులు, ప్రజాప్రతినిధులు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దేవాదుల ప్రాజెక్టు పనులపై అధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. త్వరితగతిన దేవాదుల ఫేజ్ 2, ఫేజ్ 3 పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 3,200 కోట్లతో 10.7 టీఎంసీల సామర్థ్యం గల లింగంపల్లి రిజర్వాయర్ కు పరిపాలన అనుమతులు వచ్చాయని తెలిపారు. ఆగస్టులో లింగంపల్లి రిజర్వాయర్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 వరకు రాష్ట్రంలోని ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేస్తామన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం జాఫర్పల్లిలో మిషన్ భగీరథ మెయిన్ గ్రిడ్ ట్రయల్ రన్ పనులను మంత్రి మహేందర్ రెడ్డి పరిశీలించారు. రంగారెడ్డి జిల్లాలో 2,000 కోట్లు, వికారాబాద్ జిల్లాలో 1,100 కోట్లతో మిషన్ భగీరథ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. వీటి ద్వారా 2 జిల్లాల్లో స్వచ్ఛమైన మంచినీరు సరఫరా చేస్తామని తెలిపారు. అటు మిషన్ కాకతీయ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. అటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి మహేందర్ రెడ్డి పలు కాలనీల్లో 10 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. మరి ప్రతి గ్రామంలో కూడా నీళ్లు ఉండే అవకాశం ఉండదు. రైతుకు కావాల్సింది నీళ్లు, కరెంటు, పెట్టుబడి. ఈ 3 కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దేశం లెక్క లేని విధంగా తెలంగాణ కొత్త రాష్ట్రంలో రైతులకు అండగా ఉండి, అదేవిధంగా రైతు చనిపోతే కూడా రైతు బీమా పథకం కింద కూడా ఒక గుడ్డ భూమి ఉన్నా, ఎకర భూమి ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా పేద రైతులందరికీ కూడా మరి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా మరి రైతులకు అండగా ఉండే ప్రభుత్వం ప్రతి అందరూ కూడా వెంటూ ఉండాలని చెప్పుకుంటూ ఈ రోజు ఏదైతే నీళ్లు వచ్చినాయో ఈ 4 నీళ్లు కూడా మరి గురించండి. మరి ఎందుకంటే మరి ఇంత తొందరగా వస్తారని అనుకోలేం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఎల్లూరు దగ్గర MGKLI నుంచి కాల్వల ద్వారా నీటిని దిగువకు వదిలారు. ఆ తర్వాత టూరిజం కాటేజ్ నిర్మాణం పనులను పరిశీలించారు. అనంతరం కోడేరు మండలం ఎత్తంలో యాదవులకు 42 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. వనపర్తి జిల్లాలోని బుద్ధారం పొలికిపాడు ఆయకట్టు పనులను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. బుద్ధారం, పొలికిపాడు, మరికొన్ని తండాలు, గోపాల్పేట్ ప్రాంతాల్లో 5,200 ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద ఉన్న బెల్ బటన్ ఒక్కసారి ప్రెస్ చేయండి.